ఆలోచించదు. పాప పేరుపై సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించడం, నెలకి కొంత మొత్తాన్ని అందులో డిపాజిట్ చేస్తూరండి. పాప పెద్ద అయ్యాక తన ఉన్నత చదువులకు లేదా పెళ్లికి ఈ డబ్బు అవసరానికి వస్తుంది. సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక చిన్న మొత్తాల పొదుపు. దీనికి ఆడపిల్లల కోసం ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఇక ఆడపిల్లల పేరుపై ఈ ఖాతాని వీలైనంత త్వరగా తెరిచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఇలా ప్రారంభిస్తే అందులో నీ డబ్బులు వాళ్ళ చదువుకు, పెళ్లికి ఉపయోగపడతాయి. గతంలో తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుపై బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారు. ఈ డబ్బుని వారి పెళ్లి, చదువు కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బుపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఇక SBI సుకన్య సమృద్ధి అకౌంట్ని వాటి ప్రయోజనాలను అందిస్తోంది. 10 ఏళ్ల వయసులోపు ఉన్న ఆడపిల్లల పేరుపై ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సుకన్య సమృద్ధి అకౌంట్ను తెరవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేర్లపై 2 ఖాతాలను తెరవచ్చు. అలాగే ఇంకొకసారి కవలలు పుడితే 3 పేర్లు కూడా ఈ అకౌంట్లు తెరవచ్చు. కనీసం 1000 రూపాయలతో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్లో గరిష్టంగా 150,000 వరకు మాత్రమే డిపాజిట్ చేయగలం. సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రారంభించిన దగ్గర నుంచి 21 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ఖాతా తెరిచిన దగ్గర నుంచి 15 ఏళ్ల వరకు అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అలాగే దీనికి సంబంధించి SBI సుకన్య సమృద్ధి అకౌంట్పై 8.4% వడ్డీ రేటు లభిస్తోంది. గత త్రైమాసికంలో ఈ రేటు 8.5% ఉంది. అంటే వడ్డీ రేటు ఇప్పుడు 0.1 తగ్గింది. వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద సుకన్య సమృద్ధి ఖాతాలో డిపాజిట్ చేసిన ఆర్జించిన వడ్డీ, విత్డ్రా మొత్తంపై ఎలాంటి పన్నులు విధించబడదు. అలాగే తీవ్రమైన అనారోగ్యం, డిపాజిటర్ మరణించిన వంటివి ఏవైనా అనూహ్య పరిస్థితుల్లో అకౌంట్లోని డబ్బులు ముందుగానే వెనక్కి తీసుకోవచ్చు. ఆడపిల్లలకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉన్నత చదువులు లేదా పెళ్లి కోసం అకౌంట్ నుంచి 50% డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని అకౌంట్ మెచ్యూరిటీ అంటే 21 ఏళ్ల తర్వాత తీసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.